అందరికి నమస్కారం. ఈరోజు మన నరసన పెట్టుకు ప్రముఖ ఆర్టిస్ట్ జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, అలాగే శ్రీదేవి రావు కానీ ఇలా పలు కార్యక్రమాల్లో ఆయన యొక్క నటన ఆశయాన్ని మనందరికీ పంచుతుంది. ఒక సందర్భంగా మనం నరసన పెట్టి ఈరోజు రావడం జరిగింది. ఆయనతో ఒక 2 నిమిషాలు మనం పాలు పంచుకున్నాం. నమస్తే అండి. నమస్కారం సార్. ముందుగా నర్సన్నపేట నాకు చాలా ఇష్టమైన ఊరు, మా వైజాగ్ చాలా దగ్గరగా ఉంటుంది. సో అందరికీ కూడా త్వరలో రాబోతున్నటువంటి క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి శుభాకాంక్షలు. నేను అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్, మీ నేటివ్ ఎక్కడ మీరు ఎక్కడి నుంచి ఈ జబర్దస్త్కి ప్రయాణం ఏ విధంగా కొనసాగింది, ఆ దండలి ఎంత షరాక్ కలిగింది, కాస్త కొంచి సార్. బేసికల్లీ నేను ఇంతకుముందు ఎఫ్ఎంలో చేసేవాళ్ళంటే ఒకప్పుడు ఎఫ్ఎం, అప్పట్లో విశాఖ ఎఫ్ఎం 2000లో బాబాయ్ అబ్బాయి, పాయింట్ 2 రేడియో జాకీ. తర్వాత మంచిగా ఉండేవాడిని, కొన్ని పరిస్థితుల కారణంతో హైదరాబాద్ వెళ్ళాను మనం ప్రూవ్ చేసుకోవాలి. దాని ద్వారా జబర్దస్త్ వెళ్ళాను తప్ప చిన్నప్పటి నుంచి ఆర్టిస్ట్ అవ్వాలంటే ప్యాషన్ లేదు. బట్ నాకంటే ఒక గుర్తింపు రావాలంటే ఏదో ఒక రంగం చూసుకోవాలనుకున్నాను. దానికి సినిమా రంగం పర్ఫెక్ట్, టీవీ రంగం, అందుకే అందులోకి వెళ్ళాను. ఈరోజు అయితే మాత్రం ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ గురించి చెప్పడం కోసం నర్సన్ పెట్టి వచ్చాను. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఇన్సూరెన్స్ పాలసీలు నెంబర్ 1 మంచి కంపెనీ. దానికి బ్యాండ్ నెంబర్స్ వచ్చాడు, చాలా హ్యాపీ. జబర్దస్త్లో మంచి పేరు పేర్చాలి. రాబోయే రోజుల్లో ఏమైనా సినీ ఫీల్డ్కి వెళ్ళే అవకాశం ఉందా? ఎందుకంటే మీ తోటి కళాకారులు చాలామంది సినీ ఫీల్డ్లో ఒక్కడగా అలా వెళ్ళడం జరుగుతుంది. సక్సెస్ అవ్వచ్చు, కాకపోవచ్చు, ఏదేమైనా దానిపై వైపు కూడా ఎక్కువగా దృష్టి పెడతా ఉన్నారు. అలాంటి ఆలోచన మీకు ఏమైనా ఉందా? బేసికల్గా అందరూ టీవీకి వచ్చేది సినిమాకి వెళ్ళాలంటే, సినిమాకి టీవీ అనేది ఒక చిన్న ప్లాట్ఫామ్, అంటే దారి చూపిస్తుంది. సో అందరూ టార్గెట్ అదే, నా టార్గెట్ అదే. కాకపోతే చిన్న సరిగ్గా మన ఇంటి నాలుగు వేషాలు వేస్తే కన్నా గుర్తింపు వచ్చే పాత్ర ఒకటైనా చేయాలని కోరిక. నా వల్ల సినిమా ఆడాలి, ఆ సినిమా వల్ల నాకు పేరు రావాలి, సినిమాకి పేరు రావాలి, ప్రొడ్యూసర్కి డబ్బులు రావాలి. అలాంటి మంచి క్యారెక్టర్ దొరికినప్పుడు తప్పకుండా చేస్తాను. మా వాళ్ళందరూ వెళ్తుంటారు, నాకు చాలా అవకాశాలు వస్తాయి. ప్రెసిడెంట్ అయితే సినిమా మీద ఇంట్రెస్ట్ పోయి. మీకు ఇప్పుడు అందరు కూడా బుల్లెట్ భాస్కర్ అనే ఒక పేరు అనేది సార్థకం అయిపోయింది. అసలు పేరు ఏంటో కొంచెం మా ప్రశ్న. అసలు పేరు కూడా భాస్కర్ అండి, బుల్లెట్ అనేది ఏదో పెట్టుకోలేదు భాస్కర్ బుల్లెట్ పెట్టారు. అంటే అంత మించి అసలు పేరు ఇద్దరు భాస్కర్. పుట్టి పెరిగింది విశాఖపట్నం జగదంబ సెంటర్, పూర్వ మాస్ ఏరియాలో పెరిగింది. ఇంకా సార్, ఇలా ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి ఎన్నో అవకాశాల కోసం ఎదురు చూసి జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ ఇలాంటి కార్యక్రమాల్లో ఒక పేరు తెచ్చుకున్న బుల్లెట్ భాస్కర్ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి అందరి మనసుల్ని దోచుకుంటారని ఈ సందర్భంగా ఆయనకి తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ముఖ్యంగా మా నర్సన్నపేట ప్రజలందరికీ కూడా వన్సేగా అడ్వాన్స్ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్, సంక్రాంతి. మీరందరూ బాగుండాలి. లవ్ యూ అండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు మన నర్సన్నపేటకు ప్రముఖ ఆర్టిస్ట్ జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, అలాగే శ్రీదేవి రావు కానీ ఇలా పలు కార్యక్రమాల్లో ఆయన యొక్క నటనే ఆశయాన్ని మనందరికీ పంచుతుంది. ఒక సందర్భంగా మనం నర్సం పెట్టి ఈరోజు రావడం జరిగింది. ఆయనతో ఒక 2 నిమిషాలు మనం పాలు పంచుకున్నాం. నమస్తే అండి. నమస్కారం సార్. ముందుగా నర్సన్నపేట నాకు చాలా ఇష్టమైన ఊరు, మా వైజాగ్ చాలా దగ్గరగా ఉంటుంది. సో అందరికీ కూడా త్వరలో రాబోతున్నటువంటి క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి శుభాకాంక్షలు. నేను అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్, మీ నేటివ్ ఎక్కడ మీరు ఎక్కడి నుంచి ఈ జబర్దస్త్కి ప్రయాణం ఏ విధంగా కొనసాగింది, ఆ దండలి ఎంత షరాక్ కలిగింది, కాస్త కొంచెం వివరించారు. బేసికల్లీ నేను ఇంతకుముందు ఎఫ్ఎం చేసేవాళ్ళంటే ఒకప్పుడు ఎఫ్ఎం, అప్పట్లో విశాఖ ఎఫ్ఎం 2000లో బాబాయ్ అబ్బాయి, పాయింట్ 2 రేడియో జాకీ. తర్వాత మంచిగా ఉండేవాడిని, కొన్ని పరిస్థితుల కారణంతో హైదరాబాద్ వెళ్ళాను మనం ప్రూవ్ చేసుకోవాలి. దాని ద్వారా జబర్దస్త్కి వెళ్ళాను తప్ప చిన్నప్పటి నుంచి ఆర్టిస్ట్ అవ్వాలంటే ప్యాషన్ లేదు. బట్ నాకంటే గుర్తింపు రావాలంటే ఏదో ఒక రంగం చూసుకోవాలనుకున్నాను. దానికి సినిమా రంగం పర్ఫెక్ట్, టీవీ రంగం, అందుకే అందులోకి వెళ్ళాను. ఈరోజు అయితే మాత్రం ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్
గురించి చెప్పడం కోసం నర్సన్పేట వచ్చాను. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఇన్సూరెన్స్ పాలసీ నెంబర్ వన్ మంచి కంపెనీ, దానికి బ్యాంక్ నెంబర్ నేను వర్క్ చేయడం చాలా హ్యాపీ. అలాగే బెస్ట్ ప్రేరణ ఈ జబర్దస్త్లో మంచి పేరు మీరు పేరించాలి. రాబోయే రోజుల్లో ఏమైనా సినీ ఫీల్డ్కి వెళ్ళే అవకాశం ఉందా? ఎందుకంటే మీ తోటి కళాకారులు చాలామంది సినీ ఫీల్డ్లో ఒక్కడగా అలా వెళ్ళడం జరుగుతుంది. సక్సెస్ అవ్వచ్చు కాకపోవచ్చు, ఏదేమైనా దానిపై వైపు కూడా ఎక్కువగా దృష్టి పెడతా ఉన్నారు. అలాంటి ఆలోచన మీకు ఏమైనా ఉందా? బేసికల్గా అందరూ టీవీకి వచ్చేది సినిమాకి వెళ్ళాలంటే సినిమాకి టీవీ అనేది ఒక చిన్న ప్లాట్ఫామ్ అంటే దారి చూపిస్తుంది. సో అందరూ టార్గెట్ అదే, నా టార్గెట్ అదే. కాకపోతే చిన్న సరిగ్గా పనికిమాల వేషాలు వేసే కన్నా గుర్తింపు వచ్చే పాత్ర ఒకటేనా చేయాలని కోరిక. అంటే నా వల్ల సినిమా ఆడాలి, ఆ సినిమా వల్ల నాకు పేరు రావాలి, సినిమాకి పేరు రావాలి, ప్రొడ్యూసర్కి డబ్బు రావాలి. అలాంటి మంచి క్యారెక్టర్ దొరికినప్పుడు చేస్తాను. మా వాళ్ళందరూ వెళ్తుంటారు, నాకు చాలా అవకాశాలు వస్తాయి. ప్రెసెంట్ అయితే సినిమా మీద ఇంట్రెస్ట్ లేదు. మీకు ఇప్పుడు అందరు కూడా బుల్లెట్ భాస్కర్ అనే ఒక పేరు అనేది సార్థకం అయిపోయింది. అసలు పేరు కూడా భాస్కర్ అండి, బుల్లెట్ అనేది ఏదో పెట్టుకోలేదా భాస్కర్ బుల్లెట్ పెట్టారు. అంటే అంత మించి అసలు పేరు ఇద్దరు భాస్కర్. పుట్టి పెరిగింది విశాఖపట్నం జగదంబ సెంటర్, ఓర మాస్ ఏరియాలో పెరిగింది. ఇంకా సార్ ఇలా ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి ఎన్నో అవకాశాల కోసం ఎదురు చూసి జబర్దస్త్ ఎక్సైజ్ జబర్దస్త్ ఇలాంటి కార్యక్రమాల్లో ఒక పేరు తెచ్చుకున్న బుల్లెట్ భాస్కర్ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి అందరి మనసుని దోచుకుంటారని ఈ సందర్భంగా ఆయనకి తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. ముఖ్యంగా మా నరసన్నపేట ప్రజలందరికీ కూడా వన్సేగా అడ్వాన్స్ క్రిస్మస్ హ్యాపీ న్యూ ఇయర్ సంక్రాంతి. మీరందరూ బాగుండాలి. లవ్ యూ అండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు మన నరసన్నపేట ప్రముఖ ఆర్టిస్ట్ జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ అలాగే శ్రీదేవి టాప్ కంపెనీ ఇలా పలు పలు కార్యక్రమాల్లో ఆయన యొక్క నటన ఆశయాన్ని మనందరికీ పంచుతూ ఒక సందర్భంగా మనం నరసన్నపేట ఈరోజు రావడం జరిగింది. ఆయనతో ఒక రెండు నిమిషాలు మనం పాలు పంచుకున్నాం. నమస్తే అండి. నమస్కారం సార్. ముందుగా నరసన్నపేట నా చాలా ఇష్టమైన ఊరు, మా వైజాగ్ చాలా దగ్గరగా ఉంటుంది. సో అందరికీ కూడా త్వరలో రాబోతున్నటువంటి క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి శుభాకాంక్షలు, మీరందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్ మీ నేటివ్ ఎక్కడ ఎక్కడ మీరు ఎక్కడి నుంచి ఈ జబర్దస్త్కి ప్రయాణం ఏ విధంగా కొనసాగింది, ఆ దాని ఎంత షరాక్ కలిగింది కాస్త నుంచి సార్? బేసికల్లీ నేను ఇంతకుముందు ఎఫ్ఎంలో చేసానంటే ఒకప్పుడు ఎఫ్ఎం అప్పట్లో విశాఖ ఎఫ్ఎం 2002 బాబాయ్ అబ్బాయి పాయింట్ రేడియో జాకి తర్వాత మంచిగా ఉండేవాడిని. కొన్ని పరిస్థితుల కారణంతో హైదరాబాద్ వెళ్ళాను మనం ప్రూవ్ చేసుకోవాలి. దాని ద్వారా జబర్దస్త్కి తప్ప చిన్నప్పటి నుంచి ఆర్టిస్ట్ అవ్వాలంటే ప్యాషన్ లేదు. బట్ నాకంటే గుర్తింపు రావాలంటే ఏదో ఒక రంగం చూసుకోవాలనుకున్నాను. దానికి సినిమా రంగం పర్ఫెక్ట్ టీవీ రంగం, అందుకే అందులోకి వెళ్ళాను. ఈరోజు అయితే మాత్రం ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ గురించి చెప్పడం కోసం నర్సన్నపేట వచ్చాను. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఇన్సూరెన్స్ పాలసీ నెంబర్ వన్ మంచి కంపెనీ, దానికి బ్యాంక్ నెంబర్స్ చేయడం చాలా హ్యాపీ. ఓకే. అలాగే బెస్ట్ ప్రేరణ ఈ జబర్దస్త్లో మంచి పేరు మీరు పేరించాలి. రాబోయే రోజుల్లో ఏమైనా సినీ ఫీల్డ్కి వెళ్ళే అవకాశం ఉందా? ఎందుకంటే మీ తోటి కళాకారు